11 కేసుల్లో సిబిఐ చార్జ్ షీట్ వేసింది మీ మీద. దీస్ ఆర్ ఆల్ ది చార్జ్ షీట్స్, 11 చార్జ్ షీట్ లేడ్ బై సిబిఐ అగెన్స్ట్ యూ, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ లా. ఎప్పుడేశారు? 12 ఏళ్ల క్రితం సార్, 13 ఏళ్ల క్రితం, 2012లో. 2012 అంటే 12 ఏళ్ల క్రితం చార్జ్ షీట్లు వేశారు. ఆల్ ది చార్జ్ షీట్స్ హ్యావ్ బీన్ టేకన్ ఆన్ ఫైల్. కోర్టు చార్జ్ షీట్లన్నీ పరిగణలోకి తీసుకుంది మీ మీద. చార్జ్ షీట్లు సాక్ష్యాలన్నీ కూడా సమర్పించటం జరిగింది సిబిఐ. మీ క్విడ్ ప్రోకో అడుగడుగున అప్రూవ్ చేయటం జరిగింది సాక్ష్యాధారాలతో సహా. అటు మీ నాన్నగారు ముఖ్యమంత్రిత్వంలో లబ్ధి పొందుతారు, లబ్ధి పొందిన వాళ్ళందరూ మీ కంపెనీలో పెట్టుబడి పెడతారు. సింపుల్, ఇది దట్ ఈస్ క్విడ్ ప్రోకో. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫలానా వ్యాపారస్తులందరికీ, పారిశ్రామికవేత్తలకి, పెద్ద పెద్ద బడా వ్యక్తులకి లబ్ధి చేకూరుస్తారు ప్రభుత్వ పరంగా. ఆ లబ్ధి పొందిన వ్యక్తులు మీ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు, అది ప్రూవ్ అయింది. ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి మీ నాన్న తప్పుడు పని చేస్తే ఆ తప్పుడు పనుల వల్ల లబ్ధి పొందారు మీరు, ఈ రకంగా అది ప్రూవ్ అయింది. కనుక మీకు ఎన్ని జన్మల శిక్ష వేయాలి? ఈ 11 కేసుల్లో నేర విచారణ జరిగి కోర్టులో ట్రయల్ జరిగి శిక్ష వేస్తే ఎన్ని జన్మలు వేయాలి మీకు? జన్మలు, రాబోయే జన్మలకు కూడా, రాబోయే జన్మలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శిక్షలు వేస్తూ పోవాలి. రాబోయే 5-6 జన్మలకి ఈయన జైల్లోనే ఉండాలి. నాట్ ఓన్లీ దిస్ జన్మ, ఈ జన్మ ఒక్కటే కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా పనిచేసి రేపు పొద్దున ఈయన కాదు, ఈ జన్మే కాదు, వచ్చే జన్మ, ఆపై జన్మ, ఆపై జన్మ, ఆపై జన్మకు కూడా శిక్షలు పడాలి. మీ పగటి కళ చంద్రబాబు గారికి పడ చంద్రబాబు గారి దాంట్లో ఒక్క కేసులో కూడా చార్జ్ షీట్ వేయలేదు. ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారి మీద రిజిస్టర్ చేసిన నిన్న 3 కేసుల్లో కూడా అన్సపెక్టెడ్ బెయిల్ ఇచ్చారు. ఆ కేసులో ఎక్కడా చార్జ్ షీట్ వేయలేదు. పోలీస్ అధికారులని చీకొట్టింది కోర్టు, సిఐడి అధికారులని చీకొట్టింది కోర్టు. దట్ ఆల్సో విల్ టెల్ యూ. కోర్టు జడ్జిమెంట్లో, తీర్పులో న్యాయస్థానం పేర్కొన్న అంశం, అరెస్టు చేసే అధికారాలు ఉంటే సరిపోదు పోలీసులకు. పోలీసులు అధికారాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. కేవలం ఉత్పత్తి ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయకూడదు. సరైన దర్యాప్తు చేసి ఆరోపణలకు ఆధారం ఉంటేనే ముందుకు పోవాలి. హడావుడిగా అరెస్టు చేసి ఆ తర్వాత మిగతావి చూసుకుందాంలే అనే ధోరణి బాధ్యత లేని దురుద్దేశం గల పోలీసు అధికారులకు అలవాటైపోయింది. ఆ చెంప ఈ చెంప వాయించారు జడ్జి గారు. ఎవరిని? ఈ కేసులు చంద్రబాబు గారి మీద కేసులు దర్యాప్తు చేసిన అధికారుల్ని. ఇది వరలరామయ్య అన్న మాట కాదు, సాక్షాత్తు జడ్జి గారి కామెంట్ ఇది. జడ్జిమెంట్లో ఆయన చేసిన కామెంట్ ఇది. ఉద్యోగ ఏదో అరెస్ట్ చూపించి సాక్ష్యాలు తర్వాత వెళ్తే అదే కదా మీ బతుకు, సిఐడి బతుకు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని పోలీస్ అధికారులుగా మీ ఉనికినే కోల్పోయింది సిఐడి. నేను పోలీస్ అధికారిని, నేను దర్యాప్తు చేస్తాను, దర్యాప్తు అధికారిని అనే ఉనికిని కోల్పోయింది సిఐడి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి మాటలని. ఎంత పరువుదండగా చెప్పు. ఇదే గతంలో అయితే, మేము పోలీసులో పనిచేసిన కాలంలో అయితే సిఐడి డిఎస్పి అతను ఎవరో ఉన్నారు, అతని పేరు మొన్నటిగా తెలుసు, అతని పేరు ఇన్వెస్టిగేట్ చేశారు, అతను సస్పెండ్ చేయాలా? ఈ 3 కేసుల్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేయాలి. వాళ్ళని సిఐడి ఆఫీసర్ సస్పెండ్ చేయాలి ఈ ముగ్గురిని. ఈ కేసు నువ్వు కలగంటావా, నువ్వు ప్రచారం చేస్తావా చంద్రబాబు గారికి? ఏది సాక్ష్యాలే లేవు, ప్రైమాఫేసి కూడా సరిగలేదు. మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూస్ అరెస్ట్ చేస్తే సరిపోద్దా, తర్వాత చూసుకుందాంలే సాక్ష్యాలు అంటే సరిపోద్దా? బుద్ధి లేని పోలీస్ అధికారులారా అని కోర్టు చీవాట్లు పెడితే సిగ్గులేదా మీకు సిఐడి ఆఫీసర్స్ అని అంటున్నాను నేను. సిగ్గు
ఇప్పుడులో మీకని అడుగుతున్నా నేను, అతను ఎవరు హెడ్ ఆఫ్ ది సిఐడి సంజయ్, సంజయ్ గారిని అడుగుతున్నా, మీ అధికారులకు సిగ్గుందా? సిఐడి అధికారులేనా మీ వాళ్ళు? దారిని పోయే దానయ్యలా ట్రైన్ ఆఫీసర్సా? దారిని పోయే దానయ్యలా మీ సిఐడి అధికారులు? ఒకవేళ సరే మేము అధికారులు అంటే వాట్ ఎవర్ దిస్, యూ సస్పెండ్ దిస్ ఐవోస్, ఈ మూడు కేసులు ఐవోని సస్పెండ్ చేయండి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని, సూపర్వైజ్ చేసిన ఐజీని వాళ్ళని సస్పెండ్ చేయండి, సిఐడిలో ఉన్న వాళ్ళని. మీరు తప్పుకోండి. అంత పెద్ద మనిషిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన చంద్రబాబు గారిని తప్పుడు దర్యాప్తు సాక్ష్యాలు లేకుండా, సరైన సాక్ష్యాలు లేకుండా 53 రోజులు జైల్లో పెట్టిన ఈ దర్యాప్తు అధికారులకి సిగ్గుందా అని అడుగుతున్నా నేను.